नेल्लूरु जिल्ला 31 डिविजन रूरल प्रांतंलो अभिवृद्धि कार्यक्रमाल शंकुस्थापनकु रूरल इंचार्ज एंपी आदाल प्रभाकर रेड्डी विच्चेसारु। आ कार्यक्रमान्नी उद्देशिस्तू मात्लाडुतू 3 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో పాలకుర్తి రవికుమార్ మాట్లాడుతూ అభివృద్ధి అంటేనే ఆదాల ప్రభాకర్ రెడ్డి అని సభాముఖంగా తెలిపారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। శంకుస్థాపన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరుడు టీవీఎస్ కమల గారికి ఈ ప్రాంత నాయకులు సుబ్బారెడ్డి గారికి ఆదిరెడ్డి గారికి నవీన్ రెడ్డి గారికి కామాక్షమ్మ గారికి రాఘవసారథి గారికి ఇంకా మన ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి వేదిక పైన ఉన్న సోదర నాయకులకు కార్పొరేటర్లకు ఇక్కడికి విచ్చేసిన సోదరి మండలకు సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు 4 సచివాలయ పరిధిలో 80 లక్షల రూపాయలకి మనం రోడ్లు అయితేనేమి డ్రైన్లు అయితేనేమి శంకుస్థాపన చేసుకున్నాం। గతంలో ఒక పైప్ లైన్ వర్క్కి శంకుస్థాపన చేసేది పూర్తయింది। ఇంకా ఇది ఎక్కువగా పేదవాళ్ళు నివసించే ప్రాంతంలో కొత్తగా పెరిగిన ప్రాంతము ఇక్కడ చాలా నిధులు అవసరం ఉన్నాయి। ఇంకొక 2 కోట్ల 50 లక్షల రూపాయలని ఒక నెల లోపల శాంక్షన్ చేసి శంకుస్థాపన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా పేద మధ్య తరగతి వారందరికీ కూడా అన్ని వర్గాల వారికి ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది। జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా వేరే వాళ్ళు ఎవరైనా వస్తే సగం సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయే పరిస్థితి ఉంది। కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి, మనకి ఎవరు చెప్పిన మాట నిలబెట్టుకొని కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళని ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్వాగతించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ పేరు పేరున రియల్ ఎస్టేట్ చేస్తున్నాను నాకు 100 కోట్ల రూపాయలు ఉన్నాయి అంటాడు। మరి మండల దాకా మనందరికీ తెలుసు ప్రతి వేదిక మీదకి ప్రతి మీటింగ్ వచ్చి అమ్మా నేను మీలో కొన్ని సామాన్య కార్యకర్త అంటాడు। మరి ఈ రోజు చూస్తే నాకు 100 కోట్లు ఉన్నాయి దేనికని సరే సమతూచం నేను పెద్ద ఆధారపడకి ఆయన ఎంత పెడితే ఎంత పెడతాను అంటున్నాడు అమ్మా। కానీ ఇక్కడ మంచితనం నిలబడుతుంది డబ్బు కాదు పెద్ద ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మంచి మనసున్న మనిషి ఆ మనిషికి ఈ రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని కూడా అత్యధిక ఓట్లు వేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ